వాలెస్ జాన్సన్ అనేటటువంటి ఒక వ్యక్తి కార్పెంటర్గా పనిచేసుకుంటూ ఒక సామిల్లో ఉద్యోగం చేసేవాడు. చెప్పా పెట్టకుండా ఆ టింబర్ డిపో వ్యక్తి అతని ఉద్యోగం తీసేశాడు. చెప్పా పెట్టకుండా ఉద్యోగం నుంచి బయటకు గెంటేస్తే ఏం చేయాలో తెలియక దిగులుతో ఇంటికి వచ్చి భార్యతో చెప్పుకుంటే భార్య అలా బాధపడతారేమిటండి, వాళ్ళు ఉద్యోగం తీసేయచ్చు కానీ మనకు దేవుడు ఉన్నాడు కదండి అని చెప్పి ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు పక్కనే ఉన్న స్థలంలో హోటల్ కట్టో అని చెప్పంటే పక్కనే ఉన్న స్థలంలో ఒక అద్భుతమైన హోటల్ కట్టాడు. దాని పేరు హాలిడే ఇన్ అని పేరు పెట్టాడు. దేవుడు అతను కట్టిన హోటల్ని దీవించాడు. 10 హోటల్స్ కట్టాడు, 100 హోటల్స్ కట్టాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రతి దేశంలో ఈరోజు బహు ఫేమస్ హోటల్స్ ఏమిటయా అంటే హాలిడే ఇన్ హోటల్స్. ఈ హోటల్స్ స్థాపించబడ్డానికి కారణం తెలుసా? అతడికి ఒక ద్వారం మూయబడింది. దేవుడు 1000 ద్వారాలు తెరిచాడు. అతడే నన్ను ఉద్యోగంలోంచి తీసివేసి ఉండకపోతే లక్షల మందికి ఉద్యోగం ఇచ్చే మహా గొప్ప వ్యాపారాన్ని స్టార్ట్ చేసే అవకాశం నాకు వచ్చేది కానే కాదు. అతడు ఒక ద్వారాన్ని మూసేశాడు. నా దేవుడు 1000 ద్వారాలు తెరిచి ప్రపంచాన్ని శాసించే హాలిడే ఇన్ హోటల్స్ని స్థాపించాడు. మనుషులు ఒకవేళ నీ జీవితంలో నీ ద్వారాన్ని మూసేసినట్లయితే వినో, దేవుడు బహుశ్రేష్టమైనటువంటి ద్వారాలు నీ కోసం తెరుస్తాడో అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఇదిగో నీకు మంచి రోజులు రాబోతున్నాయి.